హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ బ్లాగ్స్ పైన అందు అఫీషియల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజు మనం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి తిరుమల పుణ్యక్షేత్రంలో దట్టమైన శేషాచలం అడవుల్లో నెలకొని ఉన్న తుంబుర తీర్థం గురించి చూద్దాం. తిరుమల క్షేత్రంలో మొత్తం 1008 తీర్థాలు ఉన్నాయని చెప్తారండి. అందులో 108 తీర్థాలకి చాలా శక్తి ఉంటుందని అంటారు. ఆ తీర్థాలలోని నీరు తాగినా చల్లుకున్నా చాలా మంచిది, ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి వస్తుంది. ఈ 108 తీర్థాలలో అతి ముఖ్యమైనవి ఒక 7 తీర్థాలు ఉన్నాయండి. ఈ తీర్థాలలోని నీరుని మనం కనుక స్నానం చేసినట్టయితే మోక్షం కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి ఉంటుంది అని అంటారు. ఆ 7 తీర్థాలు ఏంటంటే స్వామి పుష్కరిణి, కుమారధార, తుంబర తీర్థం, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాప వినాశనం, ఇంకా పాండవ తీర్థం. వీటిలో కొన్ని తీర్థాలకి వెళ్ళే దారి చాలా కఠినంగా ఉంటుందండి. ఈ సంవత్సరం తుంబుర తీర్థం మార్చి 24-25 జరిగిందండి. పాప వినాశనం డ్యామ్ దగ్గర నుంచి 7 కిలోమీటర్లో ఉంటుంది ఈ తుంబుర తీర్థం. కానీ మాకైతే ఒక 15-16 కిలోమీటర్లు ఉన్నట్టు అనిపించింది. ప్రతి సంవత్సరం పాల్గొన పూర్ణిమ అంటే మార్చిలో వచ్చే పూర్ణిమ రోజున ఈ తుంబుర తీర్థానికి మనకి ఓపెన్ చేస్తారండి. పాప వినాశనం డ్యామ్ దగ్గర టీటీడీ దేవస్థానం వారు మనకి ఫుడ్ ఇంకా మిల్క్ ప్రొవైడ్ చేస్తారండి. అక్కడ మనం ఎంత కావాలంటే అంత ఫుడ్ తిని, కావాలంటే దారిలో తినడం కోసం కూడా తీసుకెళ్ళచ్చు. మనం వెళ్ళే దారిలో అంతా గుల్కరాలు ఎక్కువ ఉంటాయి కనుక తప్పనిసరిగా షూస్ ఆర్ స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళాలి. జారకుండా మంచి గ్రిప్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సనక సనందుల తీర్థం అండి. ఇక్కడ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయండి. మనకి మొదటి 3 కిలోమీటర్ల వరకే వాటర్ దొరుకుతుంది కాబట్టి మీ దగ్గర బాటిల్స్ ఉంటే ఇక్కడ వాటర్ని ఫుల్గా నింపుకోండి. ఎందుకంటే చల్లని వాటర్ కాబట్టి మనకి చాలా ఉపయోగపడుతుందండి దారిలో. ఇక్కడ చూస్తున్నారు కదండి పిల్లలు వాటర్ని మన బాటిల్స్లో ఎలా నింపుతున్నారు. ఇదంతా చూస్తే నాకు భలే సరదాగా అనిపించిందండి. ఇప్పుడు మనం తుంబుర తీర్థం యొక్క స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. నారద మహర్షి స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండిపోతారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడికి వెళ్ళి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబుర తీర్థం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. అంతేకాకుండా పూర్వం తుంబురుడు అనే ఒక గంధర్వుడు మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పాలని మహర్షులను ప్రార్థించారట. తిరుమలలోని ఈ తీర్థంలో స్నానం ఆచరించమని వాళ్ళు సెలవు ఇవ్వడంతో అలాగే చేసిన గంధర్వుడు మోక్షాన్ని పొందాడని చెబుతారు. ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పచ్చండి. తిరుమల నుంచి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులను అనుమతిస్తారు. అధిక రద్దీ కారణంగా ప్రైవేటు వాహనాలను 2 రోజుల పాటు నిలిపివేస్తారు. పాప వినాశనం నుంచి 9 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకాయేమో అనేలా పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిల రాగాలు, పౌర్ణమి చంద్రుడి వెలుగుల్లో బండరాల మీదుగా ప్రయాణించి తీర్థం చేరుకోవచ్చు. రెండుగా చీలిన కొండ తుంబుర తీర్థానికి దారి ఇస్తుండగా మధ్యలో ప్రవహించే జలపాతం భక్తులను పరవశింపచేస్తోంది. తీర్థం ప్రారంభం నుంచి కొండ కోణల్లో నుంచి జాలువారిన నీటిలో మునిగిపోయే లోతులో చిన్నపాటి మార్గంలో వెళ్ళి ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరించడం ద్వారా సమస్త పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి
2 రోజుల పాటు సుమారు 100,000 మందికి పైగా భక్తులు వస్తుంటారు. వీరికి కావాల్సిన వైద్య, ఆహార, భోజన సదుపాయాలు టీటీడీ ఏర్పాటు చేస్తుంది. చిన్నపిల్లలు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు మినహా అందరినీ టీటీడీ వారు అనుమతిస్తారు. మనకి మొదటి 3 కిలోమీటర్ల వరకు మాత్రమే వాటర్ అవైలబుల్గా ఉంటుందండి. ట్యాప్స్ ద్వారా మనకి వాటర్ని అందిస్తారు. 3 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి ట్యాబ్స్ అవైలబుల్గా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ వాటర్ తీసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు పర్వాలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా వాటర్ అవసరం అవుతాయి. కనీసం 1-5 లీటర్ల వాటర్ అయినా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ తీర్థానికి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇంకా ఏవైనా మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే చాలా దూరం నడవాలండి, ఎంత కష్టంగా ఉంటుందంటే. హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా నడవడానికి చాలా ఇబ్బంది పడ్డారండి, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొబైల్స్కి సిగ్నల్స్ ఉండవండి. అందుకోసం మనతో వచ్చిన వాళ్ళతో కలిసి వెళ్ళడం మంచిది. ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ కలిసి వెళ్తే ఈజీగా అయిపోతుంది ఈ ట్రిప్. ఈ చెట్లను చూసారా, మొత్తం శేషాచలం అడవుల్లోనే ఎత్తైన చెట్లు అంటండి ఇవి. ఇవి శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మకి ప్రతిరూపాలుగా చూస్తారు. ఇక్కడ అందరూ పూజలు చేస్తున్నారండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే పెద్ద పుట్టు ఉందండి. ఈ పుట్టకు కూడా అందరూ పూజలు చేస్తున్నారు. పిల్లలు లేని వారు ఈ పుట్టకు పూజ చేస్తే పిల్లలు పుడతారని అంటారు. ఇక్కడే మనం తాగడానికి టీ, తినడానికి బొరుగులు, మిక్స్చర్లు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ అమ్ముతున్నారండి. ఇక్కడ వేడి వేడిగా టీ తాగగానే మాకు ఎనర్జీ అంతా మళ్ళీ తిరిగి వచ్చిందండి. ఇక్కడి నుంచి తుమ్మర తీర్థం సుమారు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదిగోండి, ఈవిడే ఈ పుట్ట దగ్గర ఉన్న నాగదేవత. మీరు కూడా మంచిగా దండం పెట్టుకుని మీ మనసులో ఉన్న అన్ని కోరికలు ఈవిడికి చెప్పేసుకోండి. అందరినీ మంచిగా చూసుకోమని నేను కూడా ఆల్రెడీ దండం పెట్టేసుకున్నానండి. ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ ముందుకు వెళ్ళగానే అప్పుడు స్టార్ట్ అవుతుందండి అసలైన అడ్వెంచర్. ఎన్ని కిలోమీటర్లు మనం వచ్చింది ఒక ఎత్తు అయితే, ఇప్పటి నుంచి ఇంకో ఎత్తు అండి. ఇప్పటి వరకు మనం వచ్చిన దారంతా చెట్లు, రాళ్ళు ఇలా ఉంటే ఇక్కడి నుంచి మాత్రం వేరేలా ఉంటుంది. చూసారు కదండి, నడుం లోతు నీళ్ళల్లో రాళ్ళల్లో నడవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల వరకు కొండ 2 భాగాలుగా విడిపోయి ఉంటుందండి. మధ్యలోంచి మనం నడుస్తూ ఉంటాం. ఇక్కడంతా పోలీసు వాళ్ళు, టీటీడీ సిబ్బంది మైక్లో మనకి చెప్తూ ఉంటారండి ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది. చూస్తున్నారు కదండి, అక్కడ ఒకతను కూర్చుని ఆ వెంకటేశ్వరుని నామస్మరణ చేస్తూ ఉన్నారండి. అలా ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ నడుం లోతు నీళ్ళల్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా, కొండ 2 భాగాలుగా విడిపోయి సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. చూడండి నీళ్ళల్లో ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, నీటి వలన ఆ రాళ్ళు చాలా జారుడుగా ఉన్నాయి. ఎంతమంది జనం వచ్చారో.
ఈ కొండని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత అద్భుతమైన ప్రదేశం ఉంది. జీవితంలో ఒక్కసారైనా మనం వెళ్ళాల్సిన ఒక మంచి యాత్ర. అలా వస్తూనే ఉన్నారండి జనాలు. ఇప్పుడు మనం కూడా అటు పక్కకి వెళ్దాం. ఇలా కొండ కింద నుంచి మనం ఒంగుని నడవాల్సి ఉంటుందండి. టీడీడీ వాళ్ళు మంచిగా గ్రిల్స్ అవి ఏర్పాటు చేశారు. మధ్యలో చూసారా చిన్న చిన్న నీటి కొలనులు ఉన్నాయి. అవి చాలా లోతుగా ఉంటాయని చెప్తారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం నడవాల్సి ఉంటుందండి. చూసారా ఆ చివరి నుంచి అలా అంగునే ఈ చివరి దాకా వచ్చాం. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? చాలా దూరం వెళ్ళాలండి. కాకపోతే ఆ చివరి వరకు వెళ్ళిన వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే చివర చాలా జనం వచ్చేసారు. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ చివరి వరకు ఆ మలుపు తిరిగి మనం వెళ్తామండి. కొండకి ఇటువైపునేమో వెళ్ళటానికి అటువైపునేమో రావటానికి మంచిగా ఏర్పాట్లు చేశారు. భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచిగా చూసుకున్నారండి. చూసారా పెద్ద పెద్ద బండరాళ్ళు పైకి కిందకి అలా ఎక్కుతూ దిగుతూ వెళ్ళాల్సి ఉంటుందండి. ఇదిగోండి ఈయనే తుమ్మరుడు, మీరు కూడా దర్శించుకోండి. చూసారా కొండ రెండు భాగాలుగా ఎలా విడిపోయిందో. ఇదేనండి తీర్థానికి వెళ్ళి చివరి మలుపు. ఇక్కడి నుంచి ఎడమ్మకకి తిరగగానే పైనుంచి జలపాతంలా ఉందండి తీర్థం. అసలు ఒక 2 నిమిషాలు కూడా ఉండనివ్వలేదు, వెంటనే చేసి వచ్చేయాల్సి వచ్చింది. ఇంకా మనం వచ్చేదారిలో వీడియో తీయలేదండి. ఇది వచ్చి సాయంత్రం 5, 5:30 అయినట్టుంది. డ్యామ్ దగ్గర వీడియో తీశానండి. ఇక్కడి నుంచి చూస్తుంటే చూడండి ఎంత దట్టంగా ఉన్నాయో. మనం ఆ అడవిలోనే వెళ్ళామండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.